రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కు పూర్తి సంసిద్ధంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 10,000 మంది సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ పై శిక్షణ ఇచ్చామని తెలిపారు. వ్యాక్సిన్ కి శాస్త్రబద్ధంగా అనుమతులు ఇచ్చారని తెలిపిన ఈటల ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ఏర్పాట్లకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి కోవిడ్కి సంబంధించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా 139 కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించిన దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈటల రాజేంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ముందుగా రేపటి నుంచి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికీ కొంత అపోహలు ఉన్నాయి. వాళ్ళలో అపోహలు తొలగించుకునేందుకు ఇంతకుముందు మీరు చెప్పారు నేను మొదటి వ్యాక్సిన్ తీసుకుంటాను, కానీ సీఎం మాత్రం ప్రజాప్రతినిధులు తమ టర్న్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నారు. దీనిపైన అంటే మీరు రేపు తీసుకోబోతున్నారా వ్యాక్సిన్ ఏంటి? యాక్చువల్గా అపోహలు ఉండడానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో వ్యాక్సిన్ రావాలంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా రీసెర్చ్ జరిగితే తప్ప బయటికి రాదనేది ఇప్పటిదాకా చరిత్ర. కానీ మొత్తం ప్రపంచ మానవాళి ఇవాళ బెంబేలెత్తిపోతున్న సందర్భంలో దేశాది నేతలు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితిలో ఫార్మాలిటీస్ కంటే కూడా ఒక వ్యాక్సిన్ తెచ్చి మానవాళికి ఒక భరోసా ఇవ్వాలన్నటువంటి సంకల్పంలో భాగంగా ఇంత తొందరగా ఈ వ్యాక్సిన్ వచ్చింది. ఈ వస్తున్న వ్యాక్సిన్ మీద అనేక మంది శాస్త్రజ్ఞులు, ఎందుకంటే డెమోక్రసీ కాబట్టి రకరకాల కథనాలు రాసిండ్రు, టీవీలో చెప్పింది కాబట్టి అనుమానం ఉండడం సహజం. అందుకని ఇవాళ ఆ అనుమానాన్ని నివృత్తి చేయడానికే ప్రధానమంత్రి లాంటి వ్యక్తి కావచ్చు, మాలంటలం కావచ్చు, మేమందరం కూడా మేము ఫ్రంట్ లైన్లో ఉండి ఇచ్చుకుంటామని చెప్పి చేసుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఇవాళ అనుమానాలు పెట్టుకోవాల్సిన అక్కడ లేదు. డెఫినెట్గా ఏ వ్యాక్సిన్ కొత్తది వచ్చినా ఏ మందు కొత్తది వచ్చినా మార్కెట్లో కొంత భయాలు ఉండేటువంటి ఆస్కారం ఉంది. కానీ న్యాచురల్గా దీని మీద కూడా ఉండేటువంటి ఆస్కారం ఉంది. కానీ ఇది క్రమంగా ఈ భయం పోయి అందరూ కూడా మళ్ళీ వ్యాక్సిన్ తీసుకునే పరిస్థితికి వస్తారు. రేపు మీరు వ్యాక్సిన్ తీసుకుంటున్నారా లేదంటే తీసుకోకుండా ప్రజలు వాళ్ళని అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు డాక్టర్లు మాత్రం తీసుకోమంటున్నారు? డాక్టర్లు అయినా శానిటేషన్ వర్కర్ అయినా మంత్రి అయినా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి అందరం తీసుకుంటాం. అంటే రేపు గాంధీలో మీరు తీసుకుంటాను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పక్కా తీసుకుంటాం, తప్పేముంది. సార్ ముందు నుంచి తెలంగాణకి 6.5 లాక్స్ డోసెస్ ప్రాథమికంగా వస్తాయని భావించినప్పటికీ 3.84 లాక్స్ డోసెస్ మాత్రమే వచ్చాయి. సో వీటిని మన హెల్త్ కేర్ వర్కర్స్ చూస్తే దాదాపుగా 3 లక్షల పైచీలకు దాదాపు 3 లక్షల 15 వేల మంది వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి వీళ్ళందరికీ ఒక డోస్ ఇస్తే సెకండ్ డోస్కి ప్రాబ్లం అవుతుంది, దీన్ని ఎలా మేనేజ్ చేయబోతున్నారు? 3.64 వచ్చినాయి, 3.64 లాక్స్ వచ్చినాయి. మా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి అందరికీ 2 డోసులు సరిపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ని పక్కకు పెట్టి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. ఎప్పుడు కూడా ఒక వ్యాక్సిన్ ఒక డోస్ ఒక కంపెనీది ఇచ్చినప్పుడు సెకండ్ డోస్ కూడా అదే కంపెనీ ఇచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మరి మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళందరికీ రెడీ చేసి పెట్టుకున్నాం, ఇస్తున్నాం. అయితే ఈ ఫస్ట్ టైం మనం చూసినట్లయితే కనుక ఒక వ్యాక్సినేషన్ ప్రక్రియని సాఫ్ట్వేర్ బేస్డ్గా ఇస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో వస్తే కొంత తెలంగాణ అనే కాదు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉంటుంది. మీరు కూడా స్వయంగా చెప్పారు, కేంద్రానికి చెప్పారు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్లోని, వీటిని ఇప్పటికే సార్ట్అవుట్ చేయడం జరిగిందా? దీనికి సంబంధించి అంటే ఇంటర్నెట్ కావచ్చు 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? తెలంగాణలో కంటి రేపపడి కరెంటు పోదు మీకు తెలుసు. రెండు ఉన్నంతలో ఇక్కడ నెట్వర్క్ ఎంత గొప్పగా ఉంటుందో మీకు తెలుసు. అయినప్పటికీ కూడా ఏమైనా సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వస్తే మాన్యువల్గా చేసుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ సాఫ్ట్వేర్ కోసం ప్రోగ్రామ్ ఆపే పరిస్థితి లేదు. అయితే ఇప్పటికే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తే కనుక ముందస్తుగా 57 ఆసుపత్రులను గుర్తించి పడకలను కూడా ఏర్పాటు చేశారు. అయితే అక్కడ నుంచి ఏదైతే కేంద్రంలో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నారో అబ్జర్వేషన్ రూమ్ నుంచి వాళ్ళని తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు ఏమేమి చేశారు? దాదాపుగా ప్రతి సెంటర్కి 30 మందిని హాఫ్ అన్ అవర్ పాటు అబ్జర్వేషన్లో పెట్టే మెకానిజం ఉంది. ఏమైనా రియాక్షన్స్ వస్తే కిట్లున్నాయి. ఇంకా హైయర్ హాస్పిటల్ తరలించాలనుకుంటే అక్కడ వెహికల్స్ రెడీ పెట్టినాం. ఆ హాస్పిటల్లో డాక్టర్లతో ఎంత సమాయత్తం చేసుకున్నా కాబట్టి ఎక్కడ చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలనే సూత్రం మా ప్రభుత్వానికి ఎప్పుడు ఉంటుంది, దాన్ని మేము అవలంబిస్తున్నాం. ఎక్కడ కూడా ఛాన్స్ తీసుకోవట్లేదు, ప్రికాషన్ వేస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే ఈ వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవానికి సంబంధించి మీరు గాంధీలో పాల్గొంటున్నారు, అటు కేటీఆర్ గారు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఆయన ఎక్కడ పాల్గొనే అవకాశం ఉంది? ముఖ్యంగా ప్రజాప్రతినిధులను దీన్ని భాగస్వామ్యం చేయడానికి ఉద్దేశం ఏంటి? భరోసా కల్పించడం. ఇట్లాంటి సందర్భంలో మంత్రులు ప్రజాప్రతినిధులు ఉండాలి కాబట్టి, ప్రజాప్రతినిధులు ఉండాలి కాబట్టి, బాధ్యత కలిగిన వాళ్ళు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అయితే కొందరిలో వ్యాక్సినేషన్ పట్ల ఇప్పటికే అంటే ఎవరైతే వైద్య సిబ్బంది ఉన్నారో అందులో కొందరికి భయం ఉన్నప్పటికీ బయట కూడా విఐపీస్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, చాలామంది ఇతర దేశాలకు కూడా మొదట్లో వెళ్ళాలనుకున్నారు వ్యాక్సినేషన్ కోసం. అలాంటి ఒత్తిడి మన దగ్గర వచ్చే అవకాశం ఉంది, దీన్ని ఎలా అంటే ఒక ఫ్రీక్వెంట్ వేలో ఎట్లా తీసుకెళ్లాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఇది గవర్నమెంట్కే పరిమితం కాదు. వ్యాక్సిన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లిబరలైజ్ చేసి ఉన్నారు కాబట్టి
ఏ దేశంలో ఉత్పత్తి అయినటువంటి వ్యాక్సిన్ అయినా మళ్ళీ ఈ దేశానికి వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రైవేట్లో కూడా చాలామంది కొనుక్కొని ఇచ్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. 4 రోజులు పోతే అదంతా కూడా లిబరలైజ్ అయిపోతుంది. ఇప్పుడు కొత్త కాబట్టి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఇదంతా తప్ప 4 రోజులు పోతే అంతా లిబరలైజ్ అయిపోతుంది మీకు తెలియదు ఏముంది. ఇది వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్తున్నటువంటి విశేషాలు. కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.